ఎక్కడ చెట్ల గురించి చెప్తున్నారు సార్? మన రామలవారి గుడి ఎదురుగుండా, రామలవారి గుడి ఇక్కడ ఈ గుడి దగ్గరే, రామలవారి గుడి ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడిలో ఒక, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి, నాకు 50 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చెట్లు బాగున్నాయి. 50 ఏళ్ల చెట్టుని అర్ధాంతరంగా నరికిపడేసారు. 4-5 వర్షాలు మహావృక్షాలని నరికిపడేది. అది ఎవరు చేస్తున్నారు? అది ఎవరు చేస్తున్నారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఎందుకు 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 కారణం అనేది కూడా చెప్పట్లేదు. ఎందుకో వచ్చారు కొట్టేశారు, అది అర్థం. మళ్ళీ ఇప్పుడు రావి చెట్టు కూడా అది దేవతావృక్షం, దానిని నరకడంలో, దాన్ని కొట్టివేయడంలో అర్థమే ఉన్నది కాదు. వీళ్ళకి ఇప్పుడు ఒక మనం ఒక కోణంలో చూద్దాం, అది దేవతావృక్షమా కాదా ఇవన్నీ పక్కన పెడితే, చెట్టు అనేది సకల జీవరాశికి కావలసిన వనరు, ఉపకారం చేసేదాన్ని. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు మాట చెప్తారు, కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు అని. చెట్లు నరకడం అంటే మన మనం నాశనం చేసుకోవడం. నువ్వు ఎలాగా పెంచలేవు కదా, కానీ ఉంచు, వాటిని తుంచడం ఎందుకు? ఇప్పుడు దాన్ని టీటీడీ చేస్తుందా, బయట వాళ్ళు చేస్తున్నారా? ఏమో టీటీడీ చేస్తున్నాము అనుకోండి, ఇప్పుడు వృక్షాలు జరుగుతున్నాయి, ఆ వృక్షం ఏమో అర్థం, మన ఊరేగింపుడికి కానీ మన పోనీ కరెంటు తీగలేమని. ఇతర దేశాల్లో చెట్టుని అడ్డం వస్తే రోడ్డు డైవర్ట్ చేస్తారు. ఎక్కడ ఉంది స్వామి, మన హైదరాబాద్లో చూడండి, అలాగే లేపి తీసుకెళ్ళి పక్కకు పెడుతున్నారు. చెట్టు నరికితే క్రిమినల్ కేసు పెడుతున్నారు. మరి ఇక్కడ తిరుపతిలో అలాంటి దరిద్రం ఎట్లా సాధ్యం అవుతుంది, నాకు అర్థం కాదు. అది కావాలి, దేవాలయం ప్రాంగణంలో ఉన్న చెట్లని అది 7 సంవత్సరాల కొన్ని 7 సంవత్సరాల అర్థం కాదు. అది అడిగితే ఆన్సర్ లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు హనుమంతుడి గుడేనా? హనుమంతుడి అలా చేయడం నాకు చాలా బాధేస్తుంది సార్. ఇప్పుడు అడ్డం వస్తే దాన్ని రక్షించడానికి మరో మార్గం ఉంది, దాన్ని నరికేసి నాశనం చేయడం ఏంటి? అయితే ఇందులో మరో కోణం ఏమిటంటే, ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా చేస్తారు కొట్టేసి? చెట్లు లేకపోతే ఇంకా డెవలప్మెంట్ ఏంటి? రేడియేషన్ పెరుగుతుంది అంతేనా? తర్వాత సంతోషం సార్, ప్రజలకు తెలిసేలా మనం చెప్దాము. వృక్షం, నేను మొన్న సినిమా, ఆయన ఉన్నారు కదా అర్జున్ అని, యాక్షన్ కింగ్ అర్జున్, అదే మంజునాథ్ తీశారే, ఆయన మొక్కలు నాటుతూ మార్చి చెప్పాడు వీడియోలో, నేను చూసా. ధర్మో రక్షత రక్షిత అంటారు, అలాగే వృక్షో రక్షత రక్షిత అని చెప్పి దేవస్థానంలో కొందరు. అంటే ఇప్పుడు మన ధర్మానికి ఇతర మతాలకి తేడా ఏమిటంటే, మన ధర్మం శత్రుమిత్రుల యందు సమానభావం కలిగిన వాడు నాకు ఇష్టుడు అని భౌతికతలో చెప్తున్నారు. కానీ ఇతర మతాల్లో దేవుళ్ళు అని చెప్పబడేటువంటి డాకుస్ ఏం చెప్తారంటే, శత్రువుని సంహరించని చెప్తుంటారు. ఇప్పుడు మనం దేవుడిగా పూజించే వృక్షాలని, విగ్రహాలని నాశనం చేయమని ఇతర మతాలు చెప్తున్నాయి. కాబట్టి అలాంటి వాడు ఎవడన్నా అది చేసి ఉండొచ్చు, అది కూడా మనం ఆలోచించాలి. చూద్దాం, రామచంద్రమూర్తి ఉన్నారు, కోదండధరుడై రామచంద్రమూర్తి చక్రహస్తంతో వస్తాడు, ఇలాంటి వాళ్ళందరినీ దుర్మార్తారు. బలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి, కోదండ రామస్వామి భగవానికి, సీతామాయికి, లక్ష్మణస్వామికి, పవనసుత వీర హనుమానికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.